ప్రేమ ఎంతో మధురం. మనం ఏమీ ఆశించకుండా ప్రేమించగలిగితే సేవ చేయుట ఒక అద్భుతం. మనం నిస్వార్థముగా ఆ సేవను చేయగలిగితే లాసా ఇట్టి ధ్యేయంతో ధనోజనే 9 ఏళ్ల బాలుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉంటే తన తండ్రి ఒక ఆటో డ్రైవర్గా వృత్తిని కొనసాగిస్తూ తన కొడుకు యొక్క ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో లాసా వాలంటీర్ అయినటువంటి శ్రీ గర్ల అశోక్ వారు ప్రతిపాదించిన మేరకు అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. లాసా ఫౌండేషన్ టీమ్ వాలంటీర్ పనిచేస్తున్నాను. మా దనకపల్లి మండలం రెబక్ విలేజ్. ఈ బాబు కూడా మా రెబక్ విలేజ్. ఈ బాబుకి 2019లో 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. అక్కడి నుంచి కూడా ఈ బాబు డయాలసిస్తో జీవిస్తున్నాడు. వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ డయాలసిస్ కూడా హోమియాక్ హాస్పిటల్లో డయాలసిస్ అవుతున్నది. అప్పుడప్పుడు కూడా ఈ బాబుకి చాలా ఆదేశాలు ఎక్కువ రావడం చేయడం చాలా ఇబ్బంది పడుతుంటుంది కానీ ఈ బాబు అని అమ్మగారు లలిత, మీ డాడీ ఏమో వచ్చి ఆటో డ్రైవర్ చాలా నిరుపేద కుటుంబమైంది. వీరికి ప్రెసెంట్ ఏమొచ్చి డయాలసిస్ యూజ్ చేసే పైప్స్ ఏమొచ్చి పెంకతను పైప్స్ ఇక్కడ వేస్తారు. ఆల్రెడీ 3 టైమ్స్ వేశారు. తొర దగ్గర ఫెమిలర్ అని పైప్ వేస్తారు. అక్కడ మొత్తం వరకు వాళ్ళు 2 లాక్స్ సగం వరకు వచ్చింది. రీసెంట్గా ఒక ట్యూస్డే ఏమైందంటే లంగ్స్లో ఎక్కువ వాటర్ ఇచ్చి వాటర్ స్టక్ అవడం వల్ల ఆక్సిజన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. వెంటనే నేను ఓమియా క్లాస్లో తీసుకొస్తే ఐసీయూలో జాయిన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 డేస్ ఐసీయూలో ఉన్నాను. మార్నింగ్ ఏం జనరల్గా షిఫ్ట్ చేసేది బాబు. ఒక 30 రోజుల వరకు అమౌంట్ అయింది. కానీ ప్రజెంట్ ఉన్న COVID-19 చాలా అమౌంట్ చాలా ఇబ్బంది పడుతున్నాను. మీరు కూడా అది బంధపడ్డ మీరు పెద్ద కుటుంబం చాలా ప్రాబ్లమ్ సేవ్ చేస్తాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఈ విషయమంతా మేము ఆసా ఫౌండర్ భద్రరాజ్ గారికి తెలియజేసిన వెంటనే అతను పెద్ద మందితో స్పందించి ఈ బాబుకి 10,000 రూపీస్ అమౌంట్ ఇచ్చారు. వారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐసీయూలో ఉన్నటువంటి ఆ బాలునికి మనమంతు సహాయాన్ని ప్రేమగా అందివ్వడం జరిగింది. నా పేరు లలిత. మా బాబు ధనోజ్, ధనోజ్కి 2 కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయి. సమస్య నుంచి కూడా డయాలసిస్ అవుతుంది. లాసా ఫౌండేషన్ వారు మాకు 10,000 సాయం చేశారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం రేబాక గ్రామం, అనకాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ నందు జరిగింది. రండి, లాసాలో వాలంటీర్గా చేరండి. ఎన్నో కన్నీళ్లు మన కళ్ళ ఎదుట కన్నులు చిమ్ముతున్నాయి. వాటిని తుడుద్దాం, సాటి మనిషిని ప్రేమిద్దాం. మనిషిని ప్రేమించు, మనిషిని సేవించు.